హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో చీరమేను ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ చీరమేను మనకి ఎక్కువగా గోదావరి జిల్లాలో దొరుకుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ చేపల్ని జాలర్ వాళ్ళు వలలో వేసి పట్టరండి, ఎందుకంటే ఇవి వలలోంచి జారిపోతూ ఉంటాయంట. అంత చిన్న చేపలు ఉంటాయండి, కాబట్టి వీటిని చీరల్లో వేసి పడుతూ ఉంటారు, కాబట్టి వీటిని చీరమేను అని పిలుస్తారండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చేపలు వచ్చి దాదాపుగా ఒక హాఫ్ కేజీ ఉంటాయండి. ఇవి మాకు 50 రూపీసే పడ్డాయండి. కాకపోతే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా ఇది చాలా మంచిదంట. ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఐ ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ చేపలు మనకి ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. అలాగే ఈ కర్రీ కూడా మనకి ఓన్లీ 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చేపలను అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా జాగ్రత్తగా వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి. తర్వాత దీనిలోకి నేను వాష్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. వీటన్నిటిని వేసి బాగా కలిపిన తర్వాత మనం 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ మట్టి పాత్రను తీసుకున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ మనకు మట్టి పాత్రలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే నార్మల్ పాత్రనైనా వేసుకోవచ్చు. 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దీనిలోకి 2 పెద్ద ఉల్లిపాయలను గ్రైండ్ చేసి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఈ రెండు కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోయి మంచి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి 2 టమాటాలను ఇలా గ్రైండ్ చేసి వేసుకోండి. ఈ టమాటాలను కూడా వేసిన తర్వాత మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం దీనిలోకి గసగసాల పేస్ట్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ గసగసాల పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గసగసాలు కూడా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మనకి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ముందుగా రెడీ చేసుకున్న ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలను ఇందులో వేసుకోవాలండి. ఈ చేపలను వేసిన తర్వాత గెరిటితో చాలా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి. గెరిటితో 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ఇంకా గెరిటిని యూజ్ చేయకూడదండి. మనం కిచెన్ టవల్ని యూజ్ చేసి ఈ చేపల్ని కలుపుతూ ఉండాలి. ఇక్కడ కిచెన్ టవల్తో జాగ్రత్తగా ఈ పాత్రను పట్టుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోండి, మసాలాలన్నీ కూడా పట్టేలాగా. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం దీని మీద మూతను పెట్టుకుని 2-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలానే వదిలేయండి. ఐదు నిమిషాల తర్వాత మనం దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి. ఈ గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఈ మసాలాను కూడా చేపలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ చేపలు కలిపిన గిన్నెలో వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల్లోనే మనకి చేపలు అనేవి ఇలా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ సరిపోకపోతే మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చీరమేను ఇగురు రెడీ అయిపోయినట్లే.
మనం ఈ మట్టి పాత్రలో వండుకునేటప్పుడు కొద్దిగా వాటర్తోనే దించుకోవాలండి. అంటే ఒక 10% వాటర్ ఉండగానే మనం ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మట్టి పాత్ర వాటర్ అనేది బాగా పీలుస్తుంది. బాగా వాటర్ అంతా కూడా ఇగిరిపోయాక మనం స్టవ్ కానీ ఆఫ్ చేసామంటే మనకి ఒక 1/2 అవర్ తర్వాత ఇది ఇంకా దగ్గరికి అయిపోతుందండి. కాబట్టి ఇలాగ కొద్దిగా వాటర్తో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత మన చీరమేను ఎగిరైతే ఇలా రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.